యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీ ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ జేసీబీ 3DX మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2016లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఈ జేసీబీ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్ల వచ్చరికి 70% టైర్ లైఫ్ అవుతుంది. మరి టైర్ల వచ్చరికి 70% ఉన్నాయి. టైర్లు కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే జేసీబీకి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. ఈ బండి రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ జేసీబీ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఈ బండి అమ్మకానికి ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి 17,20,000 మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి, ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. 17,20,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. బండి అమ్మనిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకునే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.